ఏంటి తాతయ్య అదంతా? సారీ అత్తయ్య, నేను ఇంతకు మించి ఓపెన్ గా ఉండలేకపోతున్నా. ఏడుస్తోంది తాతయ్య, తను చాలా మంచిది. ఇక మాకు శోభనం జరుగుతుందన్న నమ్మకం లేదు. తనకి ఫస్ట్ నైట్ కాల్ అంటూ ఒకటి ఉంటుంది, దాన్ని నేను చల్లా చదురు చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య. నా దగ్గర తను సిగ్గు విడిచడిగింది. నిజమేంటో చెప్పలేక, తాళి కట్టిన భర్తలా నడుచుకోలేక నా గురించి తను ఏమనుకుంటుంది, కానీ దాని గురించి దిగులు పడలేదు. తన ఫస్ట్ నైట్ కాల్ ఏంటో కూడా ఇంతవరకు అడగలేదు. నాకు పిల్లలు పుట్టకూడదని రాసి పెట్టుంది కాబోలు. చేతికి తాడు కట్టి ఇది చాలా తప్పుగా అనిపిస్తుంది తాతయ్య. జీవితంలో ఫస్ట్ నైట్ ఒక్కసారి జరుగుతుంది, దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. చివరిదాకా అది నెరవేరని ఆశలాగే మిగిలిపోతుంది తాతయ్య. శాంతి, శాంతి, ఏ శాంతి, ఏమైంది? శాంతి, 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 అయ్యో శాంతి, నన్ను చూడు, నన్ను చూడు. అయ్యో శాంతి, ఏమైంది నీకు? శాంతి, 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 శాంతి. ఫోన్ కొట్టి అడుగు, శాంతి ముహూర్తం అయిపోయి ఉంటుంది. చెప్పండి, మ్యాటర్ పూర్తయిందా? ఎక్కడయింది? ఆ ముళ్ళు పడుకున్నది పడుకున్నట్టే ఉంది, అస్సలు ఎగట్లేదు. ఏంటి ఆటలాడుతున్నారా? అర్ధరాత్రిలో 108 కన్నెపిల్లలు కావాలన్నావు, నాలుగు పణంగా పెట్టి దించాను, ఏమి జరగలేదంటున్నాడు. స్వామికి మేము చూడండి, పొడిచి పారి తప్పుతా. నా మీద ఎందుకండి ఎగిరిపడుతున్నారు? మీ సైడ్ కూడా తప్పు ఉండొచ్చు. స్వామి ఫీజు తీసుకున్నారు కదా, మీరు బయలుదేరండి. 34 లక్షలు ఖర్చు పెట్టాను, ఎవరిని వదలను, ఎవడు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. ఏంటి స్వామి, చాలా కోపిస్ట్ లా ఉన్నాడు, ఒక్కరు కూడా తప్పించుకోలేరంటాడు. మై స్వామి, కోయిల స్వామి, రెండు గడపలో నేనే వచ్చాను, నన్ను కనిపెట్టలేకపోయాడు. ఒక్కడు తప్పించుకోలేడు, అందరూ తప్పించుకుంటారు. మహిళా మండలి కల్పన, నేను ఎంతమంది తెమ్మంటే ఎంతమంది తెచ్చావు? అది కాదు అయ్య గారు, మీరు ఎప్పుడు ఫంక్షన్ కి 1000 మందిని తీసుకురమ్మంటారు? నేను 700 మందిని తీసుకొస్తాను, 300 మంది కమిషన్ నాకు వస్తుంది. ఒక్కొక్కడికి 1000 చొప్పున 30,000 వస్తుంది అనుకున్నాను. మనిషికి 1000 రూపాయల, వీళ్ళు 2000 కదా నా దగ్గర చెప్పింది. అదే వదిలే గురువా, కన్నె పిల్లలు కావాలని అడిగావుగా, అటు చూడు, 7 మెళ్ళో తాళ్ళు ఉన్నాయి. అదేం లేదు అయ్య గారు, వాళ్ళందరికి పెళ్ళి అయింది, కానీ వాళ్ళు కన్నెలు. పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు, నేను కన్నెనా? దాన్ని నమ్మినట్టు దీన్ని నమ్మండి. ఇక్కడే కూర్చున్నాడు, ఒక్క నిమిషం వచ్చేస్తాను.
చేశాను, లేకపోతే వచ్చి రాగానే నిద్రపోయేదాన్ని కదా. మీ అత్తయ్య ఏమంది ఏంటి? అది మా కుటుంబ సమస్య, దాని గురించి మీకెందుకు? ఏ లూజు, దీని తర్వాత నీ కుటుంబం వేరు నా కుటుంబం వేరా? చెప్పు. మా వంశంలో మొదటి రోజు రాత్రి శోభనం జరగకపోతే పిల్లలు పుట్టకుండా పోతారంట. అవును, నా కుటుంబంలో ఇప్పటిదాకా ముగ్గురికి ఇలా జరిగింది. మొదటి రోజు రాత్రి ఎవరెవరికైతే శోభనం జరిగిందో వాళ్ళందరికీ కరెక్ట్గా పిల్లలు పుట్టేశారు. ఎవరికైతే శోభనం జరగలేదో వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట. మన కుటుంబంలో ఇంకొకరికి ఇలా జరగకూడదు కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు శోభనం జరిగే తీరాలని మా అత్తయ్య చెప్పింది, అందుకే నేను ఇలా చేశాను. ప్రాణాలతో ఉన్న వారి ఫోటోని ఎవరు పూజ రూమ్లో పెట్టుకోరు తాతయ్య, కానీ నేను పెట్టుకున్నాను. ఎందుకంటే నువ్వు నాకు దేవుడితో సమానం కాబట్టి. నన్ను క్షమించు తాతయ్య. ఎప్పటికీ నీ మీద ఉన్న మర్యాద తగ్గదు. అందరూ ఫస్ట్ నైట్ అప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు. నీకు కావాలి, బాగా కావాలి. ఎక్కడికి? శోభనానికి. ముగించేద్దాం. ఓయ్ పోవయ్యా, 7 గంటలుగా చేపలు అమ్ముకునే దానిలో కేకలు వేస్తూ పిలుస్తున్నాను, అప్పుడు రాకుండా నడుము విరిగిన తర్వాత శోభనం అంట శోభనం. ఏ అయితే మనకి పిల్లలు? నాకు ఆశగానే ఉంది, ఏం చేయమంటావు? కనాల్సినప్పుడు రావాల్సిన నడుము నొప్పి మొదలు పెట్టడానికి ముందే వచ్చిందే, నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది. లేగు రా, రమ్మంటున్నా. కామపిశాచి వెళ్ళవయ్యా. కామపిశాచి, సారీ సారీ. రావే నా డబుల్ టెక్కర్ పెళ్ళావా నిన్ను? ఏం చేస్తున్నావు వదలవయ్యా? ఏమైంది? ఒక నిమిషం ఉండు, నడుము నొప్పి పోయిందండి.